Good morning, children. How are you? I hope you all are fine. See, children, this is 11th lesson for 4th class. What is the lesson name, Nana? Sabse Shreshth Kaun. Sabse Shreshth Kaun. Who is the importance in all? Who is the importance in all? What is this meaning, Nana? అంటేంటి ఎవరు అందరికంటే ఇంపార్టెంట్ ఎవరు అంటున్నారు ఇక్కడ ద ఫింగర్స్ నాన్న వన్స్ ద ఫింగర్స్ ఫైటింగ్ ఈచ్ వన్ కన్సిడరింగ్ ఇట్ సెల్ఫ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద అదర్స్ ఓకే అందరికంటే నేనంటే ఇంపార్టెంట్ అని ఫింగర్స్ అన్ని ఫైటింగ్ చేసుకుంటున్నాయి ఓకే హూ ఈజ్ ద ఇంపార్టెంట్ ఓకే వీ విల్ లెర్న్ త్రూ దిస్ లెసన్ నాన్న ఆల్ ఆఫ్ యూ లుక్ ఎట్ ద వీడియో ప్రాపర్లీ ओके सी एक दिन टीचर ने हाथ की उंगलियों पर चेहरे बनाकर कक्षा में कहानी सुनाई एक दिन टीचर ने वन डे ओके टीचर ने हाथ की उंगलियों पर ओके फिंगर्स बनाना हाथ की उंगली अंटे हैंड्स हैंड फिंगर्स पर अंटे हैंड फिंगर्स आन हैंड फिंगर्स चेहरे बनाकर अंटे फेसेस ఫింగర్స్ ఉంటాయి కదా ఫింగర్స్ మీద ఫేసెస్ డ్రా చేసి ఒక స్టోరీ చెప్పింది ఎవరు టీచర్నే ఏక్ బార్ హాత్ కీ ఉంగలియో మే ఏక్ బార్ హాత్ కీ ఉంగలియో మే కుచ్ ఐసీ బాత్ హుయీ కి ఉన్మే యహా సబ్సే సారీ బహస్ చిడ్ గయి సబ్సే శ్రేష్ఠ కౌన్ హై ఏక్ బార్ హాత్ కీ ఉంగలియో మే అంటే ఒకసారి హ్యాండ్స్ కున్న ఫింగర్స్ అన్నీ ఐసీ బాత్ హుయి అవన్నీ ఇలా మాట్లాడుకుంటున్నాయి ఉన్మే యహా బెహస్ చిడిగాయి అవన్నీ పోట్లాడుకుంటున్నాయి అన్న ఆర్గ్యూయింగ్ చేసుకుంటున్నాయి సబ్సే శ్రేష్ఠ కౌని అందరికంటే ముఖ్యం అందరికంటే ఇంపార్టెన్స్ ఎవరు అని ఆర్గ్యూ చేసుకుంటున్నాయి ఓకే సి ఫస్ట్ వన్ సీన్ హియర్ నంబర్స్ గివెన్ వీ హ్యావ్ టు రీడ్ దోస్ నంబర్స్ వైజ్ నాన్న ఫస్ట్ వన్ సి మధ్యమ సీ మధ్యమ మీన్స్ మిడిల్ ఫింగర్ నాన్న హియర్ గివెన్ సీ సింబల్స్ ఆల్సో మధ్యమ మీన్స్ మిడిల్ ఫింగర్ ఓకే మిడిల్ ఫింగర్కు క్యాకే తిన్నింది మీ మధ్యమ మధ్యమ బోలి మై సబ్సే బడీ సబ్సే లంబీ హు మై సబ్సే బడీ ఓకే ఐఆమ్ ద బిగ్ సబ్సే లంబీ ఐఆమ్ ద లాంగ్ లంబి అంటే ఏంటి లాంగ్ మై సబ్సే ముఖ్యం ఐఆమ్ ద ఇంపార్టెన్స్ నేను అందరికంటే పెద్దదాన్ని నేను అందరికంటే పొడవైన దాన్ని సో ఐఆమ్ ద ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇక్కడ ముఖ్య అని చెప్తున్నానా ఎవరు మధ్యమ ఫింగర్ అండ్ నెక్స్ట్ సి సెకండ్ వన్ అనామిక సెకండ్ ఫింగర్ నేనన్న అనామిక అనామిక మీన్స్ రింగ్ ఫింగర్ నాన్న రింగ్ ఫింగర్ మన రింగ్స్ పెట్టుకుంటాం కదా ఫింగర్కి మిడిల్ ఫింగర్ పక్కనే ఉంటుంది రింగ్ ఫింగర్ దట్ ఈజ్ ఏ అనామిక హిందీ మేమంటారు అనామిక సి అనామిక అనే క్యా కహ సబ్ లోగ్ అంగూఠీ సే ముజే సజాతే హై సబ్ లోగ్ అంగూఠీ సే ముజే సజాతే హై అందరూ నన్ను ఉంగరాలతో సజాతే సజాతే అలంకరిస్తారు ఓకే నన్ను అంటే ఇక్కడ ఎవరు నన్ను అంటే అనామిక ఫింగర్ చెప్తుంది నన్ను అందరూ అంగూఠీసే ముజే సజాతే హే సజానా ఏంటి అలంకరించడం ముజే రింగ్ ఫింగర్ కేహకర్ గౌరవ్ దేతే హే నన్ను అందరూ రింగ్ ఫింగర్ అని చెప్తూ చాలా గౌరవిస్తారు నన్ను మై సబ్సే అచీవ్ మీ అందరికన్నా కూడా నేను చాలా మంచిదాన్ని అని ఎవరు చెప్తారు అనామిక ఓకే అనామిక మీన్స్ రింగ్ ఫింగర్ నాన్న అనామిక మీన్స్ రింగ్ ఫింగర్ అండ్ నెక్స్ట్ సి థర్డ్ వన్ నెక్స్ట్ థర్డ్ వన్ సీన్ తజ్నీ ఫింగర్ తజ్నీ మీన్స్ ఇండెక్స్ ఫింగర్ నాన్న తజ్నీ మీన్స్ ఇండెక్స్ ఫింగర్ ఇండెక్స్ ఫింగర్ అంటే ఏంటి మనం ఏదైనా చెప్పడానికి యూజ్ చేస్తాం కదా చూపించడానికి ఓకే ఇండెక్స్ ఫింగర్ అంటాం దాన్ని ఇండెక్స్ ఫింగర్ ఇండెక్స్ ఫింగర్ని హిందీలో ఏమంటారు తర్జనీ తర్జని అంటేంటి ఇండెక్స్ ఫింగర్ మనం చూపించడానికి ఇచ్చేసే ఫింగర్ని ఇండెక్స్ ఫింగర్ అంటాను అక్కడ సింబల్ ఇచ్చారు చూడండి ఫేస్ సింబల్ ఇచ్చారు కదా దట్ ఈజ్ ఎ తర్జని తర్జని గుస్సేసే బోలి దాని కోపం వచ్చింది వీళ్ళిద్దరు ఇలా అన్నారు కదా మధ్యమ ఫింగర్ ఏముంది నేను అందరికంటే పెద్దదాన్ని నేను అందరికంటే పొడవైన దాన్ని కాబట్టి నేను మీ అందరికన్నా కూడా ఇంపార్టెంట్ అంటుంది అలాగే అంగూఠ సారీ
అంగుట కాదు అనామిక. అనామిక అంటే ఏంటి? రింగ్ ఫింగర్. రింగ్ ఫింగర్ ఏమంటుంది? నన్ను అందరూ అంగూటీసే. అంగూటి అంటే ఏంటి? రింగ్. అంగూటీసే సజాతే హే అంటే నన్ను రింగ్ తోటి అందరూ అలంకరిస్తారు, నన్ను చాలామంది గౌరవిస్తారు. ఓకే, సబ్ రింగ్ ఫింగర్ కర్కే గౌరవ దేతే హే. కాబట్టి అందరికంటే మంచిదాన్ని సబ్సే శ్రేష్ఠ మైహు అని అనామిక అంటుంది. వీళ్ళిద్దరు మాటలు విన్న తర్వాత తర్జని గుస్సేసే ఓలి, తనకి కోపం వచ్చింది. తర్జని అంటే ఎవరు? ఇక్కడ ఇండెక్స్ ఫింగర్ నాన్న. ఇండెక్స్ ఫింగర్, తర్జని మీన్స్ ఇండెక్స్ ఫింగర్. సియర్ ఆప్ మేరీ యోగితతో దేఖో, శ్రీకృష్ణనే తర్జనీ పర్ సుదర్శన్ చక్ర ధారణ కియా, సంకేత్ ద్వారా రాస్తా మే హీ దిఖాతీ హూ, డరానే ధమకానే కా కామ్ భీ మై హీ కర్తీ హూ. ఆప్ మేరీ యోగ్యతతో దేఖో. ఓకే, యోగ్యత, యోగ్యత అంటే ఇక్కడ నా ఎవరినైనా ఇండెక్స్ ఫింగర్. ఇండెక్స్ ఫింగర్ అంటే ఏంటి? మనం చూపిస్తాం కదా ఏదన్నా చూపించడానికి, చూపించడానికి ఏ ఫింగర్ ఇచ్చేస్తాం? ఇండెక్స్ ఫింగర్ చూపించేస్తాం. ఇండెక్స్ ఫింగర్ అంటారు నా అయోగ్యత చూసారా. శ్రీకృష్ణే తజ్నీప సుదర్శన్ చక్ర ధారణ కియా, తర్జని ఇండెక్స్ ఫింగర్ మీద సుదర్శన్ చక్రం తిప్పుతాడన్న శ్రీకృష్ణుడు. తర్జని అంటే ఏంటి? ఇండెక్స్ ఫింగర్. ఇండెక్స్ ఫింగర్ మీద సుదర్శన్ చక్రం తిప్పుతాడు. సంకేత ద్వారా రాస్తా మహీ దికాత్యం, ఎవరికన్నా దారి చూపించాలన్నా ఏదన్నా వస్తువు చూపించాలన్నా మనం ఏ ఫింగర్ ఇచ్చేస్తాం? ఇండెక్స్ ఫింగర్ ఇచ్చేస్తాం. నేను ఎవరికైనా దారి చూపించాలన్నా నన్నే యూజ్ చేసుకుంటారు. ధరానే దమ్ఖానే, ఎవరైనా భయపెట్టడానికైనా కాంబీమే హీ కర్తీహం. ఎవరైనా మనం వేలు చూపిస్తాం కదా కొట్టడానికి, అలాగా ఈ ఫింగర్ యూజ్ చేస్తే ఇండెక్స్ ఫింగర్ యూజ్ చేస్తాం కదా కొట్టడానికి, ధమ్కీదేనా ఎవరైనా భయపెట్టడానికి మనం ఈ ఫింగర్ చూపిస్తాం, ఇండెక్స్ ఫింగర్. కాబట్టి సబ్సే మై శ్రేష్ఠం అని ఇండెక్స్ ఫింగర్ చెప్తుందన్నా. ఇండెక్స్ ఫింగర్ అంటే ఎవరు? తర్జని. ఇండెక్స్ ఫింగర్ మీన్స్ తర్జని నాన్న, గుర్తుపెట్టుకోవాలి. మధ్యమ మీన్స్ మిడిల్ ఫింగర్, అనామిక మీన్స్ రింగ్ ఫింగర్, తర్జని మీన్స్ ఇండెక్స్ ఫింగర్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ సీ నాన్న. అంగూఠ, అంగూఠ మీన్స్ థంబ్ నాన్న. అంగూఠ మీన్స్ థంబ్. అంగూఠ రౌబ్ దిఖాకర్ బోలా, ఖామోష్ మేరే బినాతో హాత్ కి శోభా హీ నహీ, మేరీ ఛాప్తో హస్తాక్షర్ కా కామ్ దేతీ హై, మై సబ్సే మోటా సబ్సే శ్రేష్ఠ హూ. తమ్మేమంటుంది? ఖామోష్, మీరందరూ మాట్లాడుకోండి. మేరే బినాతో హాత్ కి శోభా హీ నహీ, నేను లేకుండా అసలు చేతికి ఎలాంటి ఉపయోగం లేదు. ఓకే, శోభ, శోభ అంటే అంటే చూడడానికి కూడా బాగుండదు అని అర్థం నాన్న. అక్కడ మేరే బినాతో హాత్కి శోభాయి నైబడే అంటే చూడడానికి కూడా చాలా అసహ్యంగా ఉంటుంది. మేరీ ఛాప్తో హస్తాక్షరకా కామ్ దేతీ, మేరీ ఛాప్, ఛాప్ అంటే ఏంటన్నా? ఫింగర్ ప్రింట్ అంటాం కదా మనం. ఏదేస్తాం? థంబ్ వేస్తాం కదా, థంబ్తో వేస్తాం. సిగ్నేచర్ బదులు, సిగ్నేచర్ రాని వాళ్ళు కొన్ని చోట్ల థంబ్ ప్రింట్ వేస్తాం మనం. థంబ్ ప్రింట్ వేస్తాం కదా, అంటే అది సిగ్నేచర్గా కాంబి కర్తీ హే. మై సబ్సే మోటాహం, నేను అందరికన్నా కూడా చాలా లావుగా ఉంటాను. కాబట్టి సబ్సే శ్రేష్ఠము మై, ఎవరంటారు? అంగూఠ. అంగూఠ మీన్స్ తమ్నన. ఇక్కడ చూడండి, ఫోర్ ఫింగర్స్ నేమ్స్ వచ్చాయి. అందరికి ఫోర్ ఫింగర్స్ నేమ్స్ ఇందులో రాలి. మధ్యమ మీన్స్ మిడిల్ ఫింగర్, అనామిక మీన్స్ రింగ్ ఫింగర్. ఓకే, మధ్యమ మీన్స్ మిడిల్ ఫింగర్, అనామిక మీన్స్ రింగ్ ఫింగర్, సారీ మధ్యమ మీన్స్ మిడిల్ ఫింగర్, అనామిక మీన్స్ రింగ్ ఫింగర్. అండ్ నెక్స్ట్ తర్జని, తర్జని మీన్స్ ఇండెక్స్ ఫింగర్, అంగూఠ మీన్స్ థంబ్ నాన. ఓకే, ఫోర్ ఫింగర్స్. ఓకే, మన నెక్స్ట్ సి దిస్ ఇస్ ఫిఫ్త్ వన్ నాన్న. సి ఫిఫ్త్ వన్, ఫిఫ్త్ గివెన్ ఈసీ. కనిష్ట్ సి లిటిల్ ఫింగర్ నాన్న. కనిష్ట్ మీన్స్ లిటిల్ ఫింగర్, కనిష్ట్ మీన్స్ లిటిల్ ఫింగర్. కనిష్ఠనే ప్రార్థనాకి అంటే వాళ్ళందరికీ దండం పెట్టి చెప్పింది. ఝగడో మత్ మేరీ బీ సున్లో, మీరందరూ పోట్లాడుకోవద్దు, నేను చెప్పేది కూడా వినండి. కనిష్ఠనే ప్రార్థనాకి వాళ్ళందరికీ అంటే నమస్కారం చేస్తుంది, అంటే దండం పెట్టి చెప్తుంది అన్న. ఝగడో మత్ మీరందరూ పోట్లాడుకోవద్దు, మేరీ బీ సున్లో అంటే నేను చెప్పేది కూడా వినండి. సి సిక్స్త్ వన్,
यह सुनते ही सिक्स वन चुनना नंद्र यह सुनते ही तीनों उंगलियां और अंगूठा एक साथ बोले ఏం చెప్తుంది? కనిష్ట చెప్తుంది, మీరందరూ పోట్లాడుకోవద్దు, నేను కూడా చెప్పేది వినండి అని చెప్తూ ఉంది. చెప్తున్న లోపే యా సుంతే హి తీనో ఉంగ్లియా ఔర్ అంగుఠా ఏక్ సాత్ బోలే, రిమైనింగ్ త్రీ ఫింగర్స్ ఉంటాయి, త్రీ ఫింగర్స్ ఔర్ అంగుఠా అంటే తంబు, ఆ మొత్తం ఒకేసారి అంటే జావో సబ్సే దుబ్లీ పత్లీ ఔర్ ఏక్దమ్ చోటీ, నువ్వు అందరికంటే చాలా చిన్నదానివి, చాలా సన్నగా కూడా ఉంటావు, ఏక్దమ్ చోటి నువ్వు అందరికంటే చాలా చిన్నదాన్ని, చుప్ ఏక్దమ్ చుప్, తుమ్తో మూహి మత్ కోలో. ఏమంటారు అవన్నీ ఫింగర్స్? ఫోర్ ఫింగర్స్ ఉంటాయి కదా, ఫస్ట్ మీరు తెలుసుకుని ఫోర్ ఫింగర్స్ అన్నీ కలిపి స్మాల్ ఫింగర్ అంటారు నాన్న. లిటిల్ ఫింగర్స్ని ఏమంటారు? జావో నువ్వు వెళ్ళిపో, సబ్సే దుబ్లీ పత్లీ ఔర్ ఏక్దమ్ చోటి, అందరికంటే చాలా సన్నగా ఉంటావు, చాలా పొట్టిగా ఉంటావు, అందరికన్నా చాలా చిన్నదాన్ని, చుప్ ఏక్దమ్ చుప్, తుమ్తో మూహి మత్ కోలో, నువ్వు అసలు మాట్లాడద్దు, నోరు మూసుకొని ఉండు, అసలు అవుతే ఓపెన్ చేయొద్దని ఒకేసారి నాలుగు ఫింగర్స్ని కనిష్ట ఫింగర్ మీద అరుస్తాయన్న. కనిష్ట ఫింగర్ అంటే ఎవరు? ఇక్కడ లిటిల్ ఫింగర్. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ లెసన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టుమారో నాన్న. ఓకే ఓకే చిల్డ్రన్, ఆల్ ఆఫ్ యూ రీడ్ ద టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 46.